अंदर की नमस्कार अंडी। वीडियो नेन मिशन की आयल एला वेसुकोवाली ए पार्टलो वेसुकोवाली अन्नदी चाला विवरंगा चेप्ताने। कोत्तगा मन चानल चूसे वाले एवरैना उंटे सब्सक्राइब चेसुकोंडी, मी फ्रेंड्स अंदर की शेर चेयंडी। ओके फ्रेंड्स, इक कंटेंट लोकी वेल्दामा। इला मनमु आयल पैकेट तेच्चुकोवाली, ए कंपनी अयिना सरे अंडी। మనం కొబ్బరి నూనె కానీ మన ఇంట్లో ఉండే మంచి నూనె కూడా కొంతమంది అలా పోస్తూ ఉంటారు మిషన్లో, అలా పోయకూడదండి. మనం ఆ మిషన్ ఆయిల్ అంటే మనకి ఏ షాపులైనా ఇస్తారు, ముఖ్యంగా ఫ్యాన్సీ షాపులలో కానీ అలా మనకి అమ్ముతూ ఉంటారు మిషన్ షాపులలో. మిషన్కి వాడే ఆయిల్ మాత్రమే మనము మిషన్కి యూస్ చేయాలండి. మనము ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి ఇలా మిషన్ టిన్నులో పోసుకోవాలండి. ఇలా టిన్నులో పోసుకోవడం వల్ల మనకి మిషన్ ఆయిల్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. మనకి ఇలా ఒక బ్రష్ కావాలి, ఇలా ఒక స్క్రూ డ్రైవర్ ఉంటే సరిపోతుందండి. ఫస్ట్ మనము పై పార్ట్ వరకు ఆయిల్ చేద్దాము. ఇలా మనము మిషన్కి ముందు పై భాగంలో ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ మనకి మిషన్ దగ్గర ఆయిల్ అని ఉంది కదండి, ఇక్కడ మనకి ఇలా బాణం గుర్తులు కూడా ఇచ్చారు ఎక్కడెక్కడ వేసుకోవాలి అనేసి. ఈ హోళ్ళల్లో ముందు మనం ఇక్కడ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకుందాము. అసలు మిషన్కి ఎందుకు ఆయిల్ వేసుకోవాలి అంటే, మిషన్ పార్ట్ అనేది మనకి త్వరగా అరిగిపోకుండా ఉంటాయండి. మళ్ళీ మిషన్ చాలా స్మూత్గా వస్తుంది ఆయిల్ చేసుకోవడం వల్ల, పార్ట్స్ కూడా చాలా రోజులు మనకి అరిగిపోకుండా ఉంటాయి, మిషన్ కూడా రిపేర్ త్వరగా రాదండి. ఇక్కడ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ మనకి రెండు హోల్స్ ఉన్నాయి కదండి, పెద్ద హోల్స్, ఇక్కడ కూడా వేసుకోవాలి. ఒక రెండు డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా పైవైపు మిషన్కి మనము ప్రతిరోజు వేసుకోవాలండి. అలా ఒక్కొక్క డ్రాపు, ఇక్కడ గిరక దగ్గర కూడా మనము ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ లోపల పార్ట్లో వేసుకోవాలండి. ఇలా పైవైపు వేసి మిషన్ వదిలేయకూడదు. ఇలా మనం ఇక్కడ స్క్రూ ఉంది కదండి, ఈ స్క్రూని తీసేసి ఇలా స్క్రూలు చేస్తే మనకి ఇలా వచ్చేస్తుందండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పెట్టేసి ఇలా డస్ట్ మొత్తం మనం ఇలా దారాలు కినుక ఉన్నాయి కదండి క్లీన్ చేసుకోవాలి. ఈ బ్రష్ అన్నది మనము మన ఇంట్లో వేస్ట్గా ఉంటాయి కదండి, పెయింటింగ్ బ్రషెస్ కానీ మనము టూత్ బ్రష్ బ్రషెస్ కూడా వాడుకోవచ్చు మనము. అయితే ఇలా ఉంది కదండి, ఇలా ముందుగా క్లీన్ చేసుకోవాలి. మనం ఈ బ్రషెస్ పెయింట్ వేసిన తర్వాత కిరోసిన్లో కానీ బట్టల సబ్బుతో కానీ వాష్ చేసుకొని మనము పొడి క్లాత్తో తుడుచుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చండి, వేస్ట్గా పాడేయకుండా. ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ మనకి చిలక ఉంది కదండి, ఇక్కడ దారం ఎక్కించే దగ్గర దీన్ని చిలక అంటారు, ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ ఒక డ్రాపు, ఇక్కడ ఒక డ్రాపు. మనకి ఎక్కడెక్కడ జాయింటింగ్స్ ఉంటాయో, ఇలా జాయింటింగ్స్ ఉన్నాయి కదండి, అక్కడ వేసుకోవాలి. దీన్ని సూది రాడ్ అంటారండి, ఈ సూది రాడ్ కూడా మనము ఆయిల్ చేసుకోవాలి. ఇలా సూది పైకి అనుకొని ఇలా వేసుకోవాలి. ఇక్కడ కూడా స్ప్రింగ్ దగ్గర కూడా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనము స్ప్రింగ్ దగ్గర కూడా ఆయిల్ వేసుకోవాలండి, దారం స్మూత్గా రావటానికి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ భాగంలో ఆయిల్ వేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ మిషన్కి వెనక భాగంలో వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము ఇక్కడ ఒక స్క్రూ ఉంది కదండి, ఈ స్క్రూ తీసేసి ఇలా తీసేస్తే మనకి ఇలా వచ్చేస్తుందండి. ఇలా పెట్టేసి ఇక్కడ కూడా జాయింటింగ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇక్కడ ఆయిల్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక హోల్ ఉంటుంది, ఈ హోల్లో కూడా రెండు డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి.
मन की मिशीन अन्नदी एक्कुवगा रिपेर राकुंडा उंटुंदंडी रोज पै वैपु मनमु ఆయిలింగ్ అన్నది కంపల్సరిగా చేసుకోవాలి మార్నింగ్ టైం అయినా సరే ఈవినింగ్ టైం అయినా సరే అండి కనీసము రోజుకి ఒక్కసారి పై వైపు మనము మిషన్ కి ఆయిల్ వేయడం అన్నది కంపల్సరిగా అండి ఇలా మనము మిషన్ కి పైన వైపు ఆయిలింగ్ మొత్తం వేసేసుకున్నామండి ఇప్పుడు లోపల పార్ట్స్ లో ఎలా వేసుకోవాలో చూపిస్తా నేను మనము మిషన్ లోపల భాగంలో ఎలా వేసుకోవాలో చూపిస్తానండి మిషన్ ఇలా తీసి మనం ఇలా టేబుల్ మీద పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ డస్ట్ మొత్తం క్లీన్ చేసుకోవాలండి ఇలా ఇక్కడ మనకి దారాలు కాని బూజు కాని చిన్న చిన్న థ్రెడ్ కాని ఏం లేకుండా శుభ్రంగా ఇలా చేసుకొని ఫస్ట్ మనం ఇక్కడ జాయింట్లల్లో వేసుకోవాలి ఇలా మనము జాయింటింగ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ మిషన్ రాడ్ దగ్గర ఇలా జాయింటింగ్స్ ఉన్నాయి కదండి ఇక్కడ ఒక జాయింటింగ్ ఉంది ఇక్కడ ఒక జాయింటింగ్ ఉంది ఇక్కడో జాయింటింగ్ ఉంది ఇక్కడో జాయింటింగ్ ఉంది అలా జాయింటింగ్ దగ్గర మనము మిషన్ కి ఆయిల్ వేసుకోవాలండి ఇలా పెట్టేసి ఇలా ఒక రెండు డ్రాప్స్ ఇక్కడ కూడా ఇలా వేసుకోవాలి ఇక్కడ కూడా వేసుకోవాలండి ఇలా మనకి జాయింటింగ్స్ దగ్గర కంపల్సరిగా వేసుకోవాలి ఇక్కడ కూడా ఇలా జాయింటింగ్ దగ్గర వేసుకోవాలి ఇలా ఒక్కొక్క డ్రాప్ గాని రెండు రెండు డ్రాప్స్ గాని వేసుకోవాలి ఇప్పుడు మనము ఇక్కడ వేసుకోవాలండి ఈ పాట్ లో కూడా ఆయిల్ వేసుకుందాము ఫస్ట్ మనము బాబిన్ షటిల్ కి బాబిన్ కేస్ ఉందండి తీసేసుకోవాలి ఆయిల్ వేసేటప్పుడు ఇలా మనం తీసేసుకోవాలి ఇక్కడ మనకి చిన్న చిన్న దారము పీసెస్ ఉన్నాయి కదండి ఇలా శుభ్రం చేసుకోవాలి చూడండి ఇలా వచ్చేస్తుంది మనకి తీసేసి మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాతే ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ షటిల్ లో వేసుకోవాలండి షటిల్ లో చాలా ఇంపార్టెంట్ అండి షటిల్ మనకి ఒకవేళ అరిగిపోయింది అనుకోండి 5-600 అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా 2-3 రోజులకి ఒకసారి లోపల మొత్తం ఆయిల్ చేసుకోండి అలా 2-3 రోజులకు ఒకసారి లోపల పార్ట్స్ కి ఆయిల్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదండి కానీ పై వైపు మాత్రం రోజుకి ఒక రెండు డ్రాప్స్ అలా వేసేసుకొని మీరు స్టిచింగ్ చేసుకోవచ్చు ఇలా మొత్తము 2-3 రోజులకు ఒకసారి మీరు ఆయిల్ కంపల్సరిగా చేసుకోవాలి ఇలా షటిల్ హోల్ ఉంది కదండి ఇలా హోల్ ఉంది కదా ఇక్కడ హోల్ ఉంటుందండి తీసి ఇలా ఆయిల్ చేసుకోవాలి ఇక్కడ ఇలా ఇక్కడ పళ్ళ దగ్గర కూడా మనం ఆయిల్ వేసుకోవాలి ఒక డ్రాప్ ఇప్పుడు ఇక్కడ కూడా వేసుకోవాలండి ఇక్కడ ఇక్కడ ఇలా జాయింటింగ్ మనకి రాడ్ మిషన్ రాడ్స్ ఎక్కడ వరకు ఉన్నాయో ఇలా మిషన్ రాడ్ అలా జాయింటింగ్స్ దగ్గర తప్పకుండా వేసుకోవాలి ఇలా మొత్తం మనము నీట్ గా ఆయిల్ చేసుకోవాలండి మనము లోపల పార్ట్స్ కి మొత్తం ఇలా జాయింటింగ్స్ కి ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి గిరకా ఉంటుంది కదండి ఒకసారి ఇలా తిప్పాలి ఒకసారి రెండు సార్లు ఇలా తిప్పుకోవాలండి ఇలా చాలా ఫ్రీగా వచ్చేస్తుంది మనకి మిషన్ కూడా సౌండ్ రాదు కొన్ని మిషన్లు కటకట కటకట అని సౌండ్ వస్తూ ఉంటుంది అది మనకి ఆయిల్ లేకపోవడం వల్ల అలా చాలా సౌండ్ వస్తూ ఉంటుందండి చాలామంది మమ్మల్ని కామెంట్లో కూడా అడిగారు మిషన్ బాగా సౌండ్ వస్తుంది ఏం చేయాలి అనేసి ఏం లేదండి చాలా సింపుల్ మనము లోపల పార్ట్స్కి 2 రోజులకు ఒక్కసారి మీరు ఆయిలింగ్ చేసుకోండి మాత్రము పై పార్ట్స్కి మీరు డైలీ 2 డ్రాప్స్ వేసేసుకుంటే మీ మిషన్ అసలు రిపేరే రాదండి చాలా పర్ఫెక్ట్గా నడుస్తుంది మళ్ళీ మనం ఇక్కడ గిరక దగ్గర కూడా 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలండి గిరక దగ్గర ఎక్కడ వేసుకోవాలి అంటే మనం ఇక్కడ జాయింటింగ్ ఉంది చూడండి మన మిషన్ జాయింటింగ్ ఉంటుంది ఇక్కడ మనం బెల్ట్ పెట్టే దగ్గర తాడు పెట్టే దగ్గర కాకుండా మనకి ఇక్కడ లోపల ఒక జాయింటింగ్ ఉంటుంది అక్కడ ఒక 2 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ గిరక కూడా మనకి ఫ్రీగా మూవ్ అవుతుంది ఓకే అండి
మన మిషన్ కి ఆయిల్ ఇలా వేసుకోవాలి మీరు ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మీ మిషన్ కి ఎలాంటి రిపేర్ అన్నది రాదు మన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।